कावली పట్టణంలోని 22వ వార్డు సచివాలయం వద్ద మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పాల్గొని మున్సిపాలిటీ పరిధిలోని పొదుపు సంఘాల మహిళలకు 2,15,55,562 రూపాయల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అర్హులైన అన్ని వర్గాల వారిని ఆదుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. अंदर जगन तोड़को चूस रुणमाटी जगन तोड़ व्यापार अलागे अन्नी वे पदक आगे जगन अन्नी वे रेदने నాకన్నీ పదకాలు అందనే కాబట్టి ఇక్కడ ఉన్న అందరికీ నా నమస్కారం. మళ్ళీ మళ్ళీ జగన్ రావాలని కోరుకుంటున్నాను. ఇక్కడ బుద్ధి అమ్మఒడి పదకం నాకు వచ్చింది. ఎంత మాది? నాకు 10-15,000. ఓకే. రెండు తడాల పాప బండి వసతి దీవెన పడింది, విద్యా దీవెన పడింది. అది ఎంత ఎంత చెప్పమ్మ? వసతి దీవెన వచ్చేసి మా అమ్మాయి కాలేజ్ 13,000 అయితే 3,250 ఇచ్చారు మొన్న. మళ్ళీ వసతి మావల్గా వచ్చేసి 10,000 పడ్డాయి. ఓకే. సార్ పొదుపులో వచ్చిన రుణమాఫీ డబ్బులు వచ్చేసి నేను పచ్చళ్ళ పెట్టుకొని బిజినెస్ చేస్తున్నాను. జగనన్న తోడు మా బాబు ఫిజియోథెరపీ చేస్తున్నాడు. జగననే ఫీజు కడుతున్నాడు మా బాబుకి. కాబట్టి జగనన్నకి ప్రతాప్ కుమార్ అన్నకి ఎప్పుడు రుణపడి ఉంటామని కోరుకుంటున్నా. పంచాయతీ ఎలక్షన్స్ లో ఒక్క సీట్ గడవకుండా ఏ విధంగా బుద్ధి చెప్పారో మగివేపు ఎలక్షన్స్ వస్తే 2024 అట్టగా చెప్తామని భయంతోటి ఈ రోజు జగనన్న వ్యవస్థ ఆవిస్తా ఉంటే కేసు వేపిస్తాడు. ఆ పదకాలు కాకుండా ఇంగ్లీష్ మీడియం పెడతానంటే కేసు వేపిస్తాడు. ఈ విధంగా ప్రతి ఒక్క పదకాన్ని కూడా ఆపాలని ఈ సంక్షేమ పదకాలే ఇవ్వకూడదని కోర్టుకు కేసిన ఘనత వచ్చి చంద్రబాబు నాయుడు గారికి అది మీ అందరికీ కూడా తెలుస్తోంది. దానికి సగైన సమయం వస్తుంది. ఆ రోజు మీరు మీ ఓటు తోటి ఆయనకి మొదలు బుద్ధి చెప్పాల్సిన సమయం ఉంది. తప్పకుండా చెప్తారు. ఈరోజు సంక్షేమ పథకాలతో పాటు ముఖ్యంగా మన పెద్ద అయితే మీరంత పెద్ద అయితే రిటైర్మెంట్ వయసులో మీరేం చేస్తారు, మీకున్న ఆస్తిని మీ పిల్లలకి ఇవ్వాలని ఆలోచిస్తారు. ఎందుకంటే మీరు సంపాదించింది రాష్ట్రవాహిక ఇవ్వాలనేది. సో దానికి సంబంధించి మీకు ఇవ్వో కాకుండా భూమో కాకుండా డబ్బు ఏదో ఒకటి ఉంటుంది, అది ఇచ్చేస్తాడు. ఆ పిల్లవాడు బాగా ఉంటే దాన్ని అభివృద్ధి చేసుకుంటాడు. ఆ పిల్లవాడు బాగాపోతే దాన్ని ఖర్చు పెట్టేసిన తర్వాత మరి ఫుట్పాత్ వచ్చేస్తాడు. అందుకే ఆ విధంగా ఉండకూడదు అని చెప్పి జగనన్న ఒకటే ఒక నిర్ణయం తీసుకున్నాడమ్మా. అదేంటంటే పిల్లలకి నేను ఏదైనా ఇచ్చే ఆస్తి ఏదైనా ఉందంటే అది చదువు. అంటే చదువు అనేది కానీ ఉంటే మనం ఇచ్చిన ఆస్తుకు పోతాయి, కానీ చదువు ఎక్కడ పోదు. ఆ చదువుతోటి ఏ విధంగా బతకాలి అనేది తప్పకుండా నేర్చుకుంటాడు. ఆ చదువు ఒక ఉద్యోగం సంపాదించుకుంటాడు. తప్పకుండా ఆ కుటుంబాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తాడు. కాబట్టి ఆ చదువు నేను ఇస్తానని ఈరోజు ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మ ఒక భరోసా
జగన్మోహన్ రెడ్డి గారు విజయనగరం ఎంతో చేశాం. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చదివి తీసుకున్నా, మీ పిల్లవాడిని చదివించేదానికి మీ పిల్లవాడిని పనులకి తీసుకొని పోకుండా, ఎందుకంటే చాలా మంది పేద కుటుంబాలు ఉంటాయి, పనికి తీసుకొని పోతే పిల్లవాడితో పిల్లవాడికి కూడా కొంత డబ్బు వస్తుంది, మనం ఆ ఖర్చుతోటి కుటుంబాన్ని నడుపుకోవచ్చని మేము ఆలోచిస్తుంటాము. అటు కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించింది, అమ్మఒడి పథకం ఎందుకు పెట్టాడంటే మీ పిల్లవాడిని మీ స్కూల్కి పంపండి, మీకు ఆర్థికంగా నేను చేస్తానని చెప్పి ఈరోజు ఆ 15,000 రూపాయలు మీకు అక్క జగన్ మీకు ఇస్తున్నందుకు. సో ఈరోజు మీరంతా కూడా ఆ పిల్లని స్కూల్కి పంపుతా ఉన్నారు. అందుకే మన ఆంధ్రప్రదేశ్ దేశంలో ఎక్కువ మంది